అవును, జగన్ ఎటు తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. నోట మాట రాకుండా తాళం వేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా కుప్పిగంతులు వేస్తున్నా కూడా కాళ్ళ నొప్పి తప్ప వేరేగా ఫలితం లేదు అన్నది నిజం. ఇదిలా ఉంటే జగన్ కేవలం విపక్షానికే కాదు స్వపక్షంలోనూ బీపీ తెప్పిస్తున్నారు. తన పనితీరుతో ఆయన దూసుకుపోతున్నారు. అదే సమయంలో ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఆయన వెలుగుల ముందు వెలవెలబోవడం తప్ప గట్టిగా నిలవలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నుంచి అనేక సవాళ్లను ఛేదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి సీఎం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం జగన్ పెద్దన్న పాత్ర వహించక తప్పడం లేదు. ప్రభుత్వ పాలన సక్రమంగా సాగాలంటే ముఖ్యమంత్రి ఒక్కరే పనిచేస్తే సరిపోదు. అందుకు టీం మొత్తం కరెక్ట్ గా ఉండాలి. అందుకు జగన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే బాధ్యత విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవన్నట్టు పనిచేస్తున్నారు. 2019లో 151 ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయాన్ని అందుకున్న జగన్ ఆ తర్వాత అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ప్రజలు ఫలానా సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకోగానే అందుకు సరైన పథకాలను ప్రవేశపెడుతూ వారి బాగోగుల వైపు వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ప్రజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడానికి సీఎం కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. అందులో సొంత పార్టీ ప్రజా ప్రతినిధులైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడటం లేదట. ఇప్పటికే జగన్ మంత్రులను ఎమ్మెల్యేలను నమ్మకుండా ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నాడట. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వాలంటీర్లు తమను పట్టించుకోవడం లేదని లోపల విమర్శలు చేస్తున్నా వాటికి ఏమాత్రం బెదరకుండా తాను అనుకున్నది చేసేస్తున్నాడు. ఇదిలా ఉండగా త్వరలో జగన్ పార్టీ సీనియర్లతో ఓ కమిటీని వేయనున్నాడట. ఈ కమిటీ ఎమ్మెల్యేల పనితీరును అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తుందట. వారి పనితీరులో ఏమాత్రం తేడా ఉన్నా వారికి మరో అవకాశం ఇస్తారట. అయితే అప్పటికి తీరు మారకపోతే మాత్రం గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొందరు ప్రజా ప్రతినిధుల వల్ల ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. మరి ఈ కమిటీ నివేదిక ద్వారా ఎంతమంది ఎమ్మెల్యేల జాతకాలు బయటపడతాయోనని అనుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వాన్ని సక్రమంగా సాగించడానికి వినూత్న పద్ధతుల ద్వారా ముందుకు సాగుతున్నారని అనుకుంటున్నారు. అప్పటికి వారు మారకపోయినా లేక వారి వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా జగన్ తక్షణమే వారిని మార్చివేసి కొత్త వారిని ఆయా చోట్ల తీసుకువస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇక ఇదిలా ఉంటే జగన్ తనకు నమ్మకంగా ఉన్నవారిని పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తారు. ఏ మాత్రం తలెగరేసినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతారు. ఇప్పుడు జగన్ గుడ్ లుక్స్ లో వైసీపీ కీలక నేత ఒకరు పడటం పార్టీలో చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన నేదూరు మిల్లి రామకుమార్ రెడ్డికి పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ చేశారంటున్నారు. త్వరలోనే రామ్కుమార్ రెడ్డికి పదవి యోగం పట్టే ఛాన్స్ ఉంది. నెదురుమిల్లి రామ్కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు. వైఎస్ హయాంలోనూ రాజ్యలక్ష్మి మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నెదురుమిల్లి రామ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి వైసీపీలో చేరారు. నిజానికి 2019 ఎన్నికల్లో రామ్కుమార్ రెడ్డికే వెంకటగిరి నియోజకవర్గం టికెట్ దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చేరడం ఆయనకు వేరే నియోజకవర్గాన్ని కేటాయించలేకపోవడంతో వెంకటగిరి టికెట్ ను ఆయన ఇచ్చారు. దీంతో వెంకటగిరిలో పోటీ చేయాలనుకున్న నెదురుమిల్లి రామ్కుమార్ రెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. ఆయన రెండేళ్లుగా పార్టీని నమ్ముకునే ఉన్నారు. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక వైసీపీ నేతలకు బలపడటం లేదు. ఆనం రామనారాయణ రెడ్డిని ఒక్క కాగాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డిలు ఆనం వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. దీంతో వెంకటగిరి నుంచే మరో నేతకు ఛాన్స్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో మంత్రులు, సీనియర్ నేతలందరూ నెదురుమిల్లి రామ్కుమార్ రెడ్డినే ప్రమోట్ చేస్తున్నారు. ఆయన ఇంట్లోనే సమావేశాలు నిర్వహించారు. జగన్ సూచన మేరకే ఇది జరిగిందంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తేలిన తర్వాత నెదురుమిల్లి రామ్కుమార్ రెడ్డికి కీలక పదవి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.